తెలుగు రాష్ట్రాల్లో చలి పులి పంజా విసురుతోంది. చలికి ప్రజలు వణికిపోతున్నారు. రాత్రి నుంచి ఉదయం వరకు చలి పులి ప్రజలను భయపెడుతున్నాయి. తెలంగాణలో గత కొద్ది రోజులుగా చలి విపరీతంగా పెరిగిపోయింది. చలికి తోడు మంచు బాగా కురుస్తుంది. గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో బాగా చలిగాలులు వీస్తున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇక కనిష్ట ఉష్ణోగ్రతలు 16.1 సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం కనిపిస్తుందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ లో రాబోయే 2 రోజుల పాటు చలిగాలులు మరింత పెరిగే అవకాశం ఉందని ఉష్ణోగ్రతలు 2 లేదా 3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని తెలిపింది. నగరంలో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు కూడా చలిగాలులు వీస్తున్నాయని అవి మరికొద్ది రోజుల పాటు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న 2 రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని రేపు దక్షిణ తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. గడిచిన 24 గంటల్లో హకీంపేట్ హన్మకొండ రామగుండంలో సాధారణ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఆదిలాబాద్ లో 10.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు స్పష్టం చేశారు. ఇక తెలంగాణలో కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిటల్ కు చేరుకున్నాయి. సంగారెడ్డి జిల్లా సత్వాడలో 7.5 డిగ్రీలు, మెదక్ జిల్లా లింగాయిపల్లిలో 9.2 డిగ్రీలు, అలానే సిద్దిపేట జిల్లా హబ్సిపూర్లో 10.1, కొమరంభీం జిల్లాలో 7.3, అలానే ఆదిలాబాద్ జిల్లాలో 8.3, నిర్మల్ జిల్లాలో 9.2, మంచిర్యాల జిల్లాలో 9.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇసుక ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, తెలుగు రాష్ట్రాల్లో అయితే చలి పంచ ఎక్కువగా విసురుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు ఏంటి? దీపిక, గడిచిన 3 రోజులుగా ఆదిలాబాద్ జిల్లాపై చలి పంచ విసురుతోంది. రోజు రోజు కూడా ఉష్ణోగ్రతలు పతనం అవుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఒక్కసారిగా భయాందోళనలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులపై దీని ప్రభావం ఎక్కువ చూస్తుంది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల 7 నుంచి 8 డిగ్రీల మధ్య అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం జిల్లాలో కూడా సుమారుగా 7 నుంచి 9 మధ్యన ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే 4 పోగైన చోట చలి మంటలు వేసుకొని చలి నుంచి ఉపశమనం పొందుతున్న పరిస్థితి. ఖచ్చితంగా బయటకు వెళ్లాలంటే స్వెటర్స్, మఫ్లర్స్ వేసుకొని బయటకు వెళ్లే పరిస్థితి అయితే నెలకొంది. దీని ప్రభావం వల్ల చాలా ప్రాంతాల్లో కూడా ప్రజలు గడగడ వణికిపోతున్న పరిస్థితి ఉంది. ఉత్తరాది నుంచి కూడా చలిగాలులు వీస్తున్న పరిస్థితి అయితే ఉంది.
రాబో రెండు మూడు రోజుల్లో పొడి వాతావరణం ఉండొచ్చు. దక్షిణ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు పేర్కొంటున్న నేపథ్యంలో ప్రజలు మాత్రం కొంత అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్న పరిస్థితి అయింది. దీంతో పాటు అటవీ ప్రాంతం కానీ లేకపోతే హైదరాబాద్ నుండి నాగ్పూర్ వెళ్లే ప్రధాన రహదారి 44 నెంబర్ జాతీయ రహదారి కానీ లేకపోతే ఆదిలాబాద్ నుండి కరీంనగర్ వైపు వెళ్లే ఊట్నూరు నుండి కమలనగర్ వెళ్లే రహదారులన్నీ కూడా పొగమంచు కమ్ముకున్న నేపథ్యంలో రాత్రి 10:30-11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కూడా పొగమంచు కమ్ముకొని ఉంటున్న నేపథ్యం ఖచ్చితంగా హెడ్ లైన్స్ వేసుకొని చాలా స్లోగా బండ్లు మూవ్ అంటే వెహికల్స్ మూవ్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. దీని కారణంగా వాహనదారులు కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు, ప్రయాణాలు కూడా కొంత ఆలస్యంగా సాగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే వచ్చే వారం రోజుల వరకు కూడా పరిస్థితి ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. గతంతో పోల్చుకుంటే గతంలో చాలా సంవత్సరాలు చాలా సందర్భాల్లో కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన రికార్డు ఉంది. నవంబర్ చివరి వారంలో సుమారుగా 5 డిగ్రీలకు కూడా పతనమైన పరిస్థితి గతంలో చూశారు. ఈసారి కూడా అదే పరిస్థితి ఉండొచ్చు. గడిచిన 18 రోజుల క్రితం వరకు కూడా భారీ వర్షాలు కురిసిన నేపథ్యం, దీని ప్రభావం వల్ల చలి తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు పేర్కొన్న నేపథ్యంలో ప్రజలు మాత్రం అలర్ట్ గా ఉండాలి, ప్రికాషన్స్ ఎప్పుడు తీసుకుంటూ ఉండాలని సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీపిక, రైట్, శ్రీనివాస్, థ్యాంక్ యూ.